ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. వర్షం కొరకు భూమి ఏ విధంగా ఎదురు చూస్తుందో, ఆ వర్షపు చినుకులు పడినప్పుడు ఆ ఎండిపోయినటువంటి భూమి ఏ విధంగా తెప్పరిల్లుతుందో, మానవ జీవితాలు కూడా తెప్పరిల్లింపబడాలంటే, ఉజ్జింపబడాలంటే, ఆదరణ పొందాలంటే దేవుని కృపావర్షం కూడా మనకు చాలా అవసరం. దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే, భూమి మీద వర్షం కురిపిస్తున్న దేవునికి ఎండిపోయి వేసారిపోయి వాడబారిపోయిన మన జీవితాల మీద కూడా తన కృపావర్షాన్ని కురిపించడానికి ఆయన సమర్థుడై ఉన్నవాడు. ఒకవేళ నీ జీవితం కూడా నీళ్లు లేక ఎండిపోయినట్లుగా ఉందా, ఒకవేళ ఒక ఎడారిలాగుందా, నీటి చుక్క కోసం, ఆదరణ కోసం, ఆనందం కోసం తప్పిస్తున్నావా, అయితే నీ దేవుడు నీ మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు. నీ మీద ఆశీర్వాదపు జల్లుల్ని ఆయన కురిపించే దేవుడై ఉన్నాడు. ఎంత గొప్పవాడంటే, ఈ సర్వ సృష్టిని తన స్వాధీనమందుంచుకొని, వర్షపు బిందువుల్ని తన స్వాధీనమందుంచుకొని, ఏ సమయానికి ఎక్కడ ఎలా వర్షాన్ని అందించాలో, పొలాల మీద ఏ విధంగా నీళ్లను ప్రవహింపచేయాలో తెలుసుకున్న దేవుడు సమస్తాన్నీ సక్రమంగా జరిగిస్తున్నాడు కదా. మరి నీ జీవితంలో కూడా ఎప్పుడు నీకు ఆదరణ కావాలో, ఎప్పుడు నీకు సమాధానం కావాలో ఆయనకు తెలుసు. ఖచ్చితంగా దేవుడు దాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ బాధలతో, కష్టాలతో, భయముతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వ్యాధులతో ఒకవేళ నీ జీవితం ఎండిపోయినట్లుగా ఉందా, అయితే తన దయావర్షాన్ని, తన కృపావర్షాన్ని ప్రభు నీ మీద కుమ్మరింపచేస్తాడు. నిన్ను ఆదరిస్తాడు, నిన్ను వెలుగులోకి తీసుకొస్తాడు. రాహాబు జీవితం ఎండిపోయింది పాపము చేత, భయంకరమైనటువంటి ఆ వృత్తి చేత. ఆమె జీవితము లోకానుసారమైనటువంటి అనుభవాలతో, పాపపు అనుభవాలతో ఎండిపోయినట్లుగా ఉన్నప్పుడు దేవుని దయావర్షం ఆమె మీద కురిసింది. అద్భుత రీతిగా యెహోషువా పంపించిన వేగులు వారు తన ఇంట్లోకి చేరడం, యెహోవా దేవుని గురించి వినడం, వారిని తను చేర్చుకోవడం, ఆ రోజు తన జీవితాన్ని మార్చుకోవడం, రక్షణ పొందడం, నిజమైన ఆనవాలను ఆమె కోరుకొని తన ఎర్రని దారాన్ని తన కిటికీ కట్టుకొని ఆ రోజు ఆమె రక్షణ పొందుతుంది. దేవుని దయ ఆమె మీద ఎంతగా కురిసిందో తెలుసా. అమ్మోనీయురాలిగా జీవించి, వేశ్యగా జీవించి, అందరి చేత చీ అనిపించుకున్నటువంటి ఆ రాహాబు జీవితం మీద దేవుడు తన దయావర్షాన్ని కురిపింపచేసి యేసుక్రీస్తు వంశావళిలో దేవుడు ఆమెకు స్థానాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. ప్రభు నీ మీద వర్షాన్ని కురిపిస్తే నీ స్థితి మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది, ఎండిపోయిన నీ జీవితం చిగురించబడుతుంది, మెత్తన చేయబడుతుంది, తెప్పరిల్లుతుంది, ఆదరణ పొందుతుంది. భయపడకు, కృంగిపోకు, ప్రభు నీ మీద దయ చూపించబోతున్నాడు. నీ కొరకు ఆయన నీళ్లను ప్రవాహం వలె ప్రవహింపచేయబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను, ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల జీవితంలో నిరాశ, నిస్పృహలు తొలగించి, భయమును, ఆందోళనను తొలగించి, ధైర్యపరిచి, నిరీక్షణిచ్చి, నీ మహిమ కొరకు కార్యాలు పొందేవారిగా సిద్ధపరచమని ఏసునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.